సో హాయ్ గాయస్ అండ్ నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను సో మీరు షేర్ చాట్ వల్ల డబ్బులు సంపాదించవచ్చని సో నేను ఇప్పుడు ఆ షేర్ చాట్ యాప్ ద్వారా మనీ అనేది ఎలా విత్డ్రా చేసుకోవాలి ఏంటి సో మనం రిఫర్ చేసిన తర్వాత మనీ వస్తుంది కదా మనీ మొత్తం ఎలా ఎలా విత్డ్రా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు వీడియో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు నీట్గా అయితే అర్థమవుతుంది ఓకేనా అయితే గైస్ మీరు ఏం చేస్తారంటే మీరు షేర్ చాట్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఆప్షన్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్క్రాచ్ కార్డ్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ స్క్రాచ్ కార్డ్స్ ఎలా వస్తాయి అంటే మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే ఇక్కడ కింద స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి ఆ స్క్రాచ్ చేసినందుకు మనకు డబ్బులు అనేది ఇక్కడ కౌంట్ అవుతాయి ఓకేనా సో ఇక్కడ రివార్డ్స్ మనం విత్డ్రా అనే ఆప్షన్ ఉంటే దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మన ఫోన్పేకి సంబంధించిన ఐడియా అనేది ఇక్కడ ఇవ్వాలి ఓకేనా లేకుంటే యూతర్ సైడ్ ఉంది కదా దీన్ని మనం క్లిక్ చేసుకుంటే మన బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది మన బ్యాంక్ లోకైనా సరే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో నేను యూపీఐ ద్వారానే మనీ అయితే విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ క్యాష్ రెడీ అనుక దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది దీనిలో మన ఫోన్పేకి సంబంధించిన ఐడి ఇచ్చేసి ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఏంటంటే మనం ఎంత మనీ విత్డ్రా చేసుకుంటున్నాం అనేది మనం ఇక్కడ క్లిక్ చేయాలి సో నా దగ్గర డెబ్బై ఎనభై ఆరు కాబట్టి ఎనభై ఆరు రూపాయలు అయితే నేను క్లిక్ చేసి క్యాష్ రెడీ అనే దాని మీద క్లిక్ చేశాను సో ఇక్కడ నాకు నలభై నిమిషాల్లో నా ఫోన్పేలోకి యాడ్ అవుతుంది అన్నారు కానీ ఇక్కడ నాకు పదిహేను నిమిషాల్లోనే నా ఫోన్పేలోకి అయితే యాడ్ అయింది నేను అది కూడా అయితే మీకు చూపిస్తాను వీళ్ళు ఏం చెప్పారంటే నలభై నిమిషాల టైమింగ్ అని చెప్పారు కానీ నాకు పది నిమిషాల్లోనే నా ఫోన్పేలోకి అయితే యాడ్ అయింది అది కూడా మీరు ఒకసారి చూడండి అండ్ మీరు ఇక్కడ చూశారు కదా నా ఫోన్పేలోకి అయితే మనీ అయితే రావడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎనభై ఆరు రూపాయలు అయితే రావడం జరిగింది మీరు ఆ వీడియోని చూడండి దీంట్లో మనం ఎలా రిజిస్టర్ రావాలి ఎలా రిఫర్ చేస్తే డబ్బులు వస్తాయి అనేది మొత్తం క్లియర్గా చెప్పాను ఒకసారి ఆ వీడియో చూడండి